Hi friends, welcome back to Karthik Icon YouTube channel. Friends, ee roju video vachesi ma daggarlo unna Shamipet daggarlo unna almost ikkada ma chutupakkala area lo almost andaru chusundochu. కానీ మేము ఫస్ట్ టైం చూస్తున్నాం, మీకు ఫస్ట్ టైం చూపెడుతున్నాం. సో లొకేషన్స్ కోసం మేము ఎక్కడికెక్కడికో వెళ్ళే వాళ్ళం, కానీ ఇంత మంచి లొకేషన్ మా దగ్గరలోనే ఉందని నాకైతే తెలియదు. ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి ప్లేస్ తెలుసు, కానీ ఎప్పుడు విజిట్ కాలే. అసలు ఇంత మంచి లొకేషన్ ఉంటుందంటే ఎప్పుడో విజిట్ అయ్యి మంచి మంచి రీల్స్ తీస్తుండే ఫ్రెండ్స్. సో అది ఎక్కడనో కాదు, షార్పేట్లో. సో డియర్ పార్క్ వచ్చేసినాం. సో ఇది చూసినాక ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ డియర్ పార్క్ అయినా అనుకుంటారు, కానీ చాలామందికి తెలియదు ఇంత మంచి లొకేషన్ ఉందని. వాళ్ళు అందరికీ తెలుసు ఈ చుట్టుపక్కల, కానీ చాలామంది ఎవరు ఇంత మంచి ఉంటుందని తెలియదు. సో ఇప్పుడు మనం వాళ్ళకి చూపెట్టబోతున్నాం, మీరు కూడా చూడండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చూస్తే చూడండి, వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో దీనిపైన కూడా ఎక్కువ వీడియోస్ కూడా లేవు, సో మేము తీస్తున్నాం అందుకనే. సో మీరు చూస్తారని మీరు కూడా వచ్చి విజిట్ అయ్యి మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేటట్టు ఉంది ఇది. సో చూద్దాం లోపలికి వెళ్ళాక కాస్ట్ ఎట్లుంది అవన్నీ ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది షార్పేట్ దగ్గరలోనే ఉంది. ఫ్రెండ్స్ దీని విజిటింగ్ అవర్ వచ్చేసి 9 to 5. సో దీని టికెట్ వచ్చేసి ఎల్డర్స్కి అయితే 15 రూపాయలు, 15 రూపీస్, చిన్నపిల్లలకైతే 10 రూపీస్, 10 రూపాయలు. సో దీని మండే రోజు అయితే ఇది ఆల్డే ఉంటుంది. సో మండే రోజు ఎవరు రాకండి ఇక్కడికి, మిగతా రోజులు ఓపెనే ఉంటుంది. ఫ్యామిలీ బ్యాచులర్స్ అందరూ రావచ్చు, దీంట్లో నో ఏజ్ లిమిట్. జస్ట్ ఎంజాయ్ వన్ డే వచ్చి మంచిగా అదృష్టం ఉంటాయి డీఎల్ కనిపిస్తుంది. మనకు అదృష్టం ఉంటే డిఎల్స్ కూడా కనబడతాయి. ఇప్పుడు పబ్లిక్ రష్ ఎక్కువ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళిపోయినాయి. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జేఎల్టీసీ. జేఎల్టీసీ అంటే నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. డియర్ పార్క్ అంట. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. డియర్స్ కనబడితే మన అదృష్టం, చూపెడతాం మీకు. కనబడకపోతే ఇట్స్ అవర్ బ్యాడ్ లక్ అండ్ యువర్స్ బ్యాడ్ లక్, ఎందుకంటే అవు మాకు కనబడేటప్పుడు మీకు కూడా కనబడదు కాబట్టి. సో లోపలికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ ఇవి ఈ పార్క్లో ఏం చేయాలి ఏం చేయొద్దు, సో ఇవి జాగ్రత్తగా చూడండి, వాళ్ళు చెప్పినవి చేయండి. పార్క్ నీట్గా ఉంచండి, యూజ్ ద డస్ట్బిన్. మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఈ లోపల మ్యాక్సిమం ఫ్యామిలీస్ అయితే మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఆల్రెడీ ఎంజాయ్ చేస్తారు కూడా. సో ఇట్లా మంచిగా ఒక చోటు దగ్గర మంచిగా ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ చేస్తూ, టిఫినో భోజనమో ఏదో ఒకటి మీ ఇష్టం, మీరు ఏ టైంకి వస్తే అదే. సో అట్లా మంచిగా తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు విత్ 15 రూపాయలతో మాత్రమే. డియర్లను కూడా చూడొచ్చు అదృష్టం ఉంటే. ఏం చేస్తాం ఇప్పుడు, ఈరోజు సండే అంట, పబ్లిక్ ఎక్కువ ఉంటారంట. సో డియర్స్ భయపడతాయి అంట రాణికి. సో రాణికి భయపడి లోపలికి వెళ్ళిపోతాయి అంట, అందుకని మనకు కనబడతలేవు. కానీ ఒకవేళ పిక్నిక్ లాగా వస్తే మాత్రం ఇక్కడికి స్కూల్ వాళ్ళు వాళ్ళకైతే చూపెడతారంట. చిన్నపిల్లలకి టూర్ ఉంటే తీసుకెళ్ళి చూపిస్తారంట లోపలికి వెళ్ళి, లోపలికి మంచిగా. సో చూసారు కదా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ లొకేషన్, ఇక్కడ ఇదైతే క్రేజీ ఉంది ఫోటోషూట్కి. ఇక్కడ చెట్లు కూడా చాలా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఓ వాటర్ వస్తున్నాయా లేదో చూస్తున్నారా, చెప్తాం కిరా. సో మనం సో ఇక్కడ మంచి ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు నీట్గా. సో ఒకవేళ అడ్వెంచర్ జరుగుతుంది కొండల మీదకి ఎక్కుడు. సో ఇక్కడికి మీరు ఎక్కడానికి ప్రయత్నించకండి, మేము ఎక్కినాం. సో ఎక్కాలనుకుంటే ఎక్కచ్చు, ఎందుకంటే క్రేజీ అంటే క్రేజీ ఉంది వ్యూ. మంచిగా ఫోటోషూట్ చేయొచ్చు, వెళ్ళేటప్పుడు మేము కూడా చేస్తాం. సో డియర్ పార్క్లో ఇంత మంచి లొకేషన్ ఉందని బేసిక్గా ఇది అడవి, అడవిలో చాలా జంతువులు ఉంటాయి, దాంట్లో డియర్ పార్క్ ఒకటి. సో లొకేషన్ చూసారుగా క్రేజీ ఉంది కదా, ఇంకా చాలా ఉన్నాయి చూపెట్టాయి. సో ఇక్కడ చూసారుగా వ్యూ అయితే నచ్చింది కదా, వస్తే ఫోటోషూట్ చేయండి. అరే వాటర్ వాటర్ రా, వస్తలేవేందిరా నీళ్ళు వస్తలేమరా. సో ఇక్కడ నీళ్ళు ఎట్లా కడుకుంటారు మరి, చాలామంది వచ్చి పిక్నిక్ చేస్తారు. ఇప్పుడు డియర్ గవర్నమెంట్ పార్క్ అనే ఉంది కాడ, ప్రైవేట్ది కాదు ఉంటుంది, కానీ
వాటర్ లేవేంది మరి ఓ ఈడ వెయిట్ ఈడ పెట్టినట్టురా మార్కస్ అరే ఈ నల్ల ఇరిగిపోయి తిరుగుతుంది అదేంది సో మీరు ఎప్పుడైనా దీన్ని ఏమంటారు సీసాని ఇట్లా చూసిరా మేము ఫస్ట్ టైం చూస్తున్నాం సీసాని అరే ఇక్కడ పిక్నిక్కి టూర్కి కూడా వస్తారా పిల్లలు ఇంకోటి ఏదిరా రెండింటికి ఒక్కొక్కటి పెట్టిరు మర్చిపోయినట్టు ఇంకోటి పెట్టాలి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఒకళ్ళు ఖరాబ్ అయితే ఒకళ్ళు చెప్పాలి నాకు తెలిసి మూడే ఉన్నాయి మన తెలంగాణ గవర్నమెంట్ మంచిగా ఉంది పని నీట్గా అవుతుంది అబ్బా 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 నీట్ సాగడమే వద్దయ్యా క్రేజీగా ఉన్నది సో చూసారు కదా గవర్నమెంట్ అరే గవర్నమెంటే కదా ఇవన్నీ చూసుకోవాల్సింది కాదు వీడికి వచ్చినాక నీళ్ళు తాగదామంటే నీళ్ళు లేవు ఎట్లా నీళ్ళ బాటిల్ ఫ్రెండ్స్ ఇగో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇక్కడ లేవు ఇప్పుడు కానీ అక్కడ బోర్డు మీద చూపెడుతురు మ్యాక్సిమంకి చిన్నపిల్లలు టూర్కి వస్తారు రా చిన్నపిల్లల్ని డియర్ చూస్తానికి చూపెడతానికి వస్తారు దాదా ఓ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు గవర్నమెంట్ తప్ప అరే అరే అయ్యా ఏంది ఇది మార్కస్ అమ్మా క్రేజీ అరే కొంపదీసి మన వీడియోలు లేపేస్తారు రా ఇవన్నీ చూపెడితే కాదు డ్రింకింగ్ వాటర్ లేవు కడుక్కోటానికి లేవు ఎట్లా చెట్లకు కూడా నీళ్ళు ఉన్నాయా ఎట్లా డెవలప్మెంట్ ఈడ కూడా స్టోన్స్ లొకేషన్ బాగుంది స్టోన్స్ అంటున్నా రాయిలు ఓ క్రేజీ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ అసలు లేవు డ్రింకింగ్ వాటర్ మీరే తెచ్చుకోండి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా దొరకాయి అనుకుంటున్నా తెలిసి అంటే పక్కన షాపులు దగ్గర లేవు ఒక పక్కన రెస్టారెంట్ ఒకటి ఉంది కానీ ఆడికి పోయి మనం ఏడా తెచ్చుకుంటాం ఇంత మంచి ఎంజాయ్ చేసే ప్లేస్కి వచ్చి గవర్నమెంట్ కిరాయికి ఇచ్చిందంట హోటల్ ఇలా తెలంగాణ రీప్రజెంట్ చేసుకుంటాను హరిత రిసార్ట్స్ కరెక్ట్ ఐడియా లేదు సో డస్ట్బిన్ ఉంది కానీ దాంట్లో చెత్త లేదు బయట ఉంది ఓ కొంచెం పార్క్ మొత్తం అరే మంచిగా ఉంటుంది అన్నారా చాలా మంది దీన్ని ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి పెట్టడానికి ట్రై చేస్తారీ ఒక లోపల వెళ్ళిపోతుంది లోపలికి ఈ జింకలను చూస్తుంటే నేను కూడా పిక్నిక్ వస్తే బాగుండి అనిపిస్తుంది సో చిన్నపిల్లలకే లోపల కలవంట మనకు కాదంట స్కూల్ పిక్నిక్ ఓన్లీ వాళ్ళకే అలా ఉంది సో మాకైతే కనబడ్డాయి వీ హ్యావ్ దట్ లక్ మీకు చూపెడదామని ట్రై చేసినాం కానీ మేము చాలా దూరంలో ఉన్నాయి ఆ జూమ్ అంతే ఉంది జూమ్ చేసి చూపెట్టినాం ఐఫోన్ కష్టాలు ఐఫోన్లో కూడా జూమ్ చేసినాం ఇక రాసాంగ్ ఉంది అట్లనే కనబడతలేదు ఎట్లా
తీయనీకి కానీ అవి కరెక్ట్ మన ఫోన్ ఇట్లా మీదకి లేపంగానే చెట్లలోకి వెళ్ళిపోతున్నాయి. సపోర్ట్ చేస్తారు పిల్లలు ఎంజాయ్. ఎంట్రింగ్స్ లోనే బోర్డ్ ఉంది, ఇది గవర్నమెంట్ పార్క్. పార్క్లో జంతువులు కూడా ఉన్నాయి, దాంట్లో ముఖ్యంగా జింక కూడా ఉంది. కానీ మీరు చిన్న చిన్న జంతువులు కూడా ఎన్నో ఉన్నాయి ఇందులో. సో ఇది ఫారెస్ట్ ఏరియా అనే కరెక్టే, కానీ ఒకసారి కింద చూపెట్టరా, ఇట్లా చెత్త వాడేయకండి అబ్బా. ఇట్లా డస్ట్బిన్లు కూడా ఏడున్నాయిరా, రెండు ఉన్నాయి, అవి దూరంగా ఉన్నాయి. మీ దగ్గరలో కాకుండా దూరంగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ప్యాక్ చేసి అక్కడనే వాడేయండి. టికెట్లు కూడా ఇక్కడనే వాడేస్తారు. సో రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మీరు యూజ్ చేయండి, యూజ్ చేయండి మంచిగా. కవర్లో తీసుకొని వాడేస్తే ఏమవుతుండే, వేస్ట్గా అన్నీ ఇట్లా పడేస్తే వాళ్ళకు కూడా క్లీన్ చేయడానికి కష్టమే. ఇక్కడ ముందే ఫండ్స్ వస్తూనే వస్తలేవు ఎవరికెరకరా. మన పబ్లిక్కి చెప్తున్నాను నీట్నెస్ గురించి, ఇట్లా పడేయకుండా జర తీసుకెళ్ళినాయి, చెప్పినది సోది అనకుండా జర నీట్గా డస్ట్బిన్లా పడేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. షెడ్ ఒకటి ఉంది ఇక్కడ, మంచిగా రిలాక్స్ అవుతానికి వచ్చి చూపెట్టు షెడ్ నిజంగా. ఇక్కడికి నేను ఒక పాజిటివ్ నోట్ ఉంది అబ్బా, నా ముందే ఏమంటారు చెట్లాంటి ఇష్టం అంటే ఇక్కడ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ అవుతుంది, చెట్లు చూస్తూ బతికేయచ్చు అన్నట్టు ఉంది ఇక్కడికి. లేదురా క్రేజ్ ఉంది సన్సెట్ టైము, జర పాజిటివ్ నోట్గా మంచి ఫ్రెండ్స్ చూసారు కదా లొకేషన్ క్రేజీగా ఉంది, మంచిగా ఫోటోషూట్ అయితే వస్తుంది. కరెక్ట్ సన్సెట్ కూడా నాకు మంచి అనుకూలంగా ఉంది, వీడియో కూడా చూసి ఉంటారు క్లారిటీగా వస్తుంది అనుకుంటా. సో మంచిగా ఒక ఫోర్ ఓ క్లాక్ వచ్చిరంటే ఇలాంటి వ్యూ దొరుకుతుంది మీకు కూడా. సో మంచిగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీతో, ఆడ ఫ్యామిలీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ నేచర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇష్టం ఉన్నప్పుడల్లా వెళ్ళి డియర్ని చూడొచ్చు. సో ఎర్లీ మార్నింగ్ బాగా వస్తాయంట డియర్స్, లేదంటే మా ఈవినింగ్ బాగా వస్తాయి క్లోజ్ అయ్యే టైంకి. సో మీ అదృష్టం ఉంటే ఎప్పుడంటే అప్పుడు వస్తాయి, బేస్డ్ ఆన్ యువర్ లక్ ఫేత్. కానీ మీకైతే వచ్చినందుకు అయితే కనబడతాయి డియర్స్, అయితే వచ్చినందుకు కనబడతాయి, వ్యూతో కనబడుతుంది. కానీ ఫోటో తీద్దామంటే దూరంగా ఉన్నాయి, అవి బాగున్నాయి అబ్బా డియర్స్, మేము ఇంత మంచిగా ఉంటాయని తెలియదు డియర్స్. దీంట్లో తల పెట్టి ఫోటోలు కూడా దిగొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడే మేము దిగాం చూశారు కదా. ఈడైతే మా ఫ్రెండ్ గారు, ఇది నేను. ఫ్రెండ్స్ చూసారు కదా డియర్ పార్క్, డియర్ పార్క్ మరీ పెద్దగా లేదు. సో ఇక్కడ నుంచి అక్కదాకానే ఉంది, లోపలంతా ఫారెస్టే. ఎంత ఎకర్స్ అన్నారా? 70 ఎకర్స్ ఫారెస్ట్ అంటే ఇది. దాంట్లో కొంచెం ఎంట్రింగ్స్ కాడ కొంచెం ప్లేస్ తిరగనీకి, కానీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఆల్రెడీ చాలా మంది సండే కాబట్టి వచ్చారు, ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కనబడుతుంది అనుకుంటా మీకు మ్యాక్సిమం. సో అట్లా మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే వచ్చేసేయండి షావర్పేట్. డియర్స్ని చూడాలనుకుంటే వచ్చేసేయండి పార్క్కి, డియర్ పార్క్కి. సో దీంట్లో స్పెషల్గా ఏంటంటే ఇక్కడ వాటర్ ఒక్కటి సఫిషియంట్గా లేవు మనకి, వాటర్ కడుక్కునే వాటర్ అయితే లేవు. వాష్రూమ్ అయితే ఉంది కానీ కడుక్కునే వాటర్ అయితే లేవు, ఇక్కడ తాగనీకి అంటే హ్యాండ్స్ వాష్ చేయడానికి తాగనీకి లేవు. వాష్రూమ్ ఒకటి ఉంది. సో కొంచెం డెవలప్ చేస్తే ఈ ఏరియాని మంచిగా డెవలప్ అవుతుంది, ఇంకా కొంతమంది రావడానికి ప్రయత్నిస్తారు. సో ఇప్పుడు ఇట్లుంది, కొన్ని రోజుల తర్వాత చేంజ్ అవుతుండొచ్చు. గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ పార్క్. సో పబ్లిక్ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ మీరు తెచ్చిన ప్లాస్టిక్ సామాన్లన్నీ ఒక దాంట్లో వేసి డస్ట్బిన్లో పడేయండి, ఇట్లా ఫ్రీగా స్థలం ఉంది కదా అని పడేయకండి. సో దయచేసి తెచ్చిన సామాన్ ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచండి. ఇక్కడ ఇది అడవి, ఇది ఇల్లు కాదు. సో ప్లీజ్, సో థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. సో ఈ వీడియో కింతే నచ్చితే మాత్రం వచ్చేసేయండి షామీర్పేట్కి, లొకేషన్ మ్యాప్ కింద పెడతా. సో డియర్స్ని చూడాలంటే రండి రండి. పికాకులు కూడా ఉన్నాయి. సో పికాక్ పెద్ద ఉన్నాయి, అవి కూడా చూసాం. సో అవి కూడా చాలా బాగున్నాయి, రెండు ఉన్నాయి. కనుక చిన్న కొంచెం డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. సో బాయ్ ఫ్రెండ్స్.